హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ చిక్కుడుకాయ పులుసు. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తీయ తీయగా, కారంగా, పుల్లగా ఉంటుంది. చిక్కుడుకాయ పులుసుకి కావలసిన పదార్థాలు నాటు చిక్కుడుకాయలు. నాటు చిక్కుడుకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. ఈ పులుసుకి నాటు చిక్కుడుకాయలు అయితేనే బాగుంటుంది. ఇలా గింజలు ఉంటాయి కదా, కట్ చేయాల్సిన అవసరం ఉండదండి, కాయలు పలంగానే పెట్టుకోవాలి. 1/2 కేజీ చిక్కుడుకాయలకి మీడియం సైజు ఉల్లిపాయలు 3, ఉల్లిపాయ ఎక్కువే పడుతుంది. పచ్చిమిర్చి 5 కాయలు. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతి గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఏ పులుసైనా సరే కొద్దిగా మెంతులు వేసుకుంటే బాగుంటుందండి. పోపిల వేగాక 8 ముక్కలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, 1/2 పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా కారం వేయమండి, పచ్చిమిర్చి నుంచి వచ్చే కారం సరిపోతుంది. ఇవి కూడా ఇలా వేగాక ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గాలి. దీన్ని చిక్కుడుకాయ ఉల్లిపాయ పులుసు అని కూడా అంటారండి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువే పడతాయి. ఉల్లిపాయ ఇలా మగ్గింది కదండి, ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇవి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇవి ఇలా బాగా మగ్గినాయి కదా, ఇప్పుడు ఇందులో పులుపుకు సరిపడినంత చింతపండు రసం. చింతపండు రసం మొత్తం అంతా ఒకేసారి కాకుండా సగం వేసుకొని అవసరమైతే చూసి వేసుకోవచ్చు. బెల్లం ఎక్కువ పడుతుందండి, ఇది తీయగా ఉంటేనే బాగుంటుంది. నేను 3 నుంచి 4 స్పూన్ల వరకు బెల్లం వేశాను. తగినంత నీళ్లు పోసి కలుపుకోవాలి. మీకు ఇంత బెల్లం వద్దు అనుకుంటే ఇందులో సగమైనా వేసుకుంటే బాగుంటుందండి. ఇది ఎంత తీయగా ఉంటుందో అంతే కారంగా పుల్లగా ఉండి చాలా బాగుంటుంది. కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ రానివ్వాలి. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇంకొక 5 నిమిషాల పాటు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. రుచి చూసుకొని ఉప్పు తగ్గినా పులుపు తగ్గినా వేసుకోవచ్చు. ఇది ఇలా చిక్కబడింది కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతకన్నా చిక్కగా ఉండకూడదు, పలచగా ఉండకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. చల్లారాక ఇంకొంచెం దగ్గర పడుతుంది. చాలామంది బియ్యపిండి కలిపి కూడా వేసుకుంటారు చిక్కదనం కోసం. ముద్దపప్పుతో తింటే నిజంగా అద్భుతంగా ఉంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.